ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు సర్ లీ కాషింగ్. ఇతను మంచి బిజినెస్ మ్యాన్, హాంకాంగ్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. వీళ్ళ అబ్బాయి పేరు విక్టర్ లీ. అయితే ఈ విక్టర్ లీని చెంగు అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసినప్పుడు డబ్బులు అడుగుతాడుగా, అడిగాడు. మరి బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇచ్చాడు. ఎంత? 900 కోట్లు. ఇక్కడతో ఈ క్రైమ్ పూర్తవ్వలేదు. కిడ్నాపరు డబ్బులు వచ్చాక బిజినెస్ మ్యాన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమడిగాడంటే, సార్ మరి డబ్బులైతే వచ్చాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయంటారు, ఏమన్నా టిప్స్ చెప్తే బాగుంటుంది మరి. మరి అప్పుడు బిజినెస్ మ్యాన్ సర్ లీ కాషింగ్ రియాక్షన్ ఏంటో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక యాన్సెంట్ ఫిలాసఫర్ ఉన్నాడు, అతని పేరు క్రిసిపస్. ఇక్కడ జోక్ ఏంటంటే, అతని జోక్ అతనే విని అతనే నవ్వుకొని అతనే చనిపోయాడు. అంటే సపోజ్ ఇప్పుడు అతని మైండ్లోకి ఒక జోక్ గుర్తొచ్చింది, అది తలుచుకొని నవ్వుకున్నాడు, తర్వాత చనిపోయాడు. ఏ గ్రేట్ ఫిలాసఫర్ డైడ్ లాఫింగ్ ఎట్ హిస్ ఓన్ జోక్. కొంతమంది ఏం చెప్తున్నారంటే వైన్ తాగడం వల్ల చనిపోయాడని, ఏది ట్రూనో తెలియదు, బట్ వరల్డ్ వైడ్గా మాత్రం అతను నవ్వడం వల్లే చనిపోయాడని నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. కొంతమంది క్యాంపింగ్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా అందరూ ఫైర్ వెలిగిస్తారు, బట్ ఈ ఫైర్ అనేది యాక్చువల్గా మనం లార్జ్ ఏరియాలో వెలిగించకూడదు, చిన్న తక్కువ ప్లేస్లోనే వెలిగించాలి. ఎందుకంటే క్యాంప్ ఫైర్ ఉంటుంది కదా, అది చాలా హార్మ్ఫుల్, స్మెల్ బాగుంటుంది, ఫీల్ కూడా బాగుంటుంది, బట్ అది మనకు అంత మంచిది కాదు. అందులో చాలా మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఉంటాయి, అది మన కళ్ళు మరియు రెస్పిరేటరీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి, అండ్ దానివల్ల ఇల్నెస్ కూడా రావచ్చు. సో క్యాంప్ ఫైర్ని చిన్నగా వెలిగించాలి, ఓ భోగి మంటల ఓ అని వెలిగించకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు నేను చెప్పేది మీలో 99% మంది ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ముందు ఆ ఓట్ చెప్తాను, ఆ ఓట్ పేరు అన్హెడోనియా. ఈ ఓట్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్లో ఉన్న ముగ్గురు రోలర్ కోస్టర్లో వెళ్తున్నారు. ఫ్రంట్ ఉన్నోడు ఆ రైడ్ని అసలే ఎంజాయ్ చేయట్లా, బ్యాక్ సైడ్ ఉన్న ఇద్దరు మాత్రం దుమ్ము దులుపుతున్నారు. అన్హెడోనియా అంటే ఇదే. అంతకుముందు మీకు ఆ పని చేయడం ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సినిమా చూడడం ఇష్టం, బయట తిరగడం ఇష్టం, అది ఇప్పుడు నాకు నచ్చట్లేదు. మీరు కూడా ఒకప్పుడు ఏదైనా గేమ్ బాగా ఆడి ఇప్పుడు ఆ గేమ్ బోర్ కొట్టుండొచ్చు, దాన్నే అన్హెడోనియా అంటారు. ఇట్ ఈస్ ఏ ఫీలింగ్ వెన్ యూ కెనాట్ ఫైండ్ జాయ్ ఇన్ దీస్ థింగ్స్ దట్ యూజువల్లీ బ్రింగ్ యూ జాయ్. ఆ వర్డ్ గుర్తుందిగా, అన్హెడోనియా. ఏయ్ చెప్పడం మర్చిపోయా, నాకు సినిమాలు చూడడం తిరగడం ఇంకా ఇష్టమే, మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. మీరైతే అంతకుముందు బాగా నచ్చిన పని ఇప్పుడు నచ్చని పని ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే గుర్తొచ్చావట్లా, గుర్తొచ్చినప్పుడు కామెంట్ పిన్ చేస్తా. ఫ్యాక్ట్ నెంబర్ 5. షన్ ఫుజినోటో 1976 ఒలింపిక్స్లో పాల్గొవాలి అనుకున్నాడు, అండ్ పాల్గొన్నాడు కూడా. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాడు, కానీ ఒలింపిక్స్కి కొన్ని రోజుల ముందు ఇతని మోకాలు ఫ్రాక్చర్ అయ్యింది. చాలా బాధపడి ఉంటాడు, ఎవరికైనా అంతేగా అన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి గేమ్కి కొన్ని రోజుల ముందు మోకాలు ఇరిగితే. బట్ షన్ ఫుజినోటో ఏం చేశాడంటే దీని గురించి ఎవరికి చెప్పలేదు, విరిగిపోయిన నీస్తోనే పర్ఫామ్ చేశాడు ఒలింపిక్స్లో. అండ్ యూ నో వాట్, అతను గోల్డ్ మెడల్ సాధించాడు. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. అది ఫేస్బుక్ కొత్తగా వస్తున్న టైం. అప్పుడు పీటర్ థైల్ అనే వ్యక్తి, ఆయన ఒక ఎంటర్ప్రెనర్, ఆ టైంలో ఫేస్బుక్లో 3 crores ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ఎంత క్లిక్ అయిందో మనందరికీ తెలుసు. అతను పెట్టిన పెట్టుబడికి $1 billion రిటర్న్స్ వచ్చాయి. ఇదేదో 100% రిటర్న్, 200% రిటర్న్ కాదు, 2 lakh% రిటర్న్. దిస్ ఈస్ కాల్డ్ రియల్ ఇన్వెస్ట్మెంట్, అండ్ సమ్ వాట్ లక్ మ్యాటర్స్ టూ. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి గేమర్స్ని హ్యాపీ చేసే ఫ్యాక్ట్. 2004 ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో కన్ఫామ్ అయిన విషయం ఏంటంటే, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే డాక్టర్స్ కనుక వారానికి 3 గంటల గేమ్ ఆడితే వాళ్ళు సర్జరీస్లో 27% ఫాస్ట్గా చేస్తారు. అంతేకాదు 37% మిస్టేక్స్ అనేవి తక్కువ చేస్తారు ఆ సర్జరీ చేసే మిగిలిన డాక్టర్స్తో పోలిస్తే. డాక్టర్స్ చేసే సర్జరీకి గేమింగ్కి సంబంధమే ఉందని మీరు అనుకోవచ్చు, బట్ వీడియో గేమ్ ఆడేవాళ్లలో హ్యాండ్కి ఐకి కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఈ కోఆర్డినేషనే సర్జరీ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వారానికి 3 గంటల గేమ్ ఆడటం వల్ల గేమింగ్ కెరీర్గా తీసుకున్న వాళ్ళు ఓకే, బట్ మిగిలిన వాళ్ళు కంట్రోల్లో ఉండండి. ఈ మధ్య పబ్జీ ఆడేవాళ్ళు కొంతమంది చేసే తప్పుల వల్ల పబ్జీ పాపం టైంపాస్ కోసం ఆడేవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. హైపర్ ఎలర్జిక్ వెబ్సైట్లో ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఫోటోలో చూస్తున్న క్లాక్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆస్ట్రోనామికల్ క్లాక్. అంటే టైంతో పాటు చాలా ఖగోళ విషయాలను సూచిస్తుంది, సూర్యుడు చంద్రుడు పొజిషన్స్ ఇంకా చాలా. దీన్ని ఎప్పుడు నిర్మించారో తెలుసా? 1410. అండ్ ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆస్ట్రోనామికల్ క్లాక్. అది ఇంకా పనిచేస్తుంది. నెట్లో బ్రౌజ్ చేస్తుంటే ఈ ఆర్టికల్ కనబడింది, గడియారం అందంగా ఉంది, మీకు చూపించాలనిపించింది, అందుకే చెప్పాను.
ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి చెప్పడానికి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇది మరింత మందికి రీచ్ అయ్యింది. ఆల్రెడీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంది చూసారా, అది మస్ట్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒక 61 సంవత్సరాల ఉన్న వ్యక్తి టెక్సాస్లో ఉంటాడు. ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి, అందుకని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్కి ఎందుకో అతని దగ్గర స్మెల్ వచ్చి అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాడు, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్. అప్పుడు అతని బ్లడ్లో 0.37% ఆల్కహాల్ కలిసి ఉందని తెలిసింది. టెక్సాస్లో లీగల్ లిమిట్ కంటే ఇది 5 రెట్లు ఎక్కువ. డాక్టర్ అడిగాడు ఎంత తాగితే కళ్ళు తిరగవా అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు నేను ఒక్క చుక్క కూడా మందు తీసుకోలేదు అని. డాక్టర్స్ అతన్ని టెస్ట్ చేయడానికి ఒక రూమ్లో ఉంచి అతనికి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఇచ్చారు. తర్వాత రోజు కూడా అతని బ్లడ్లో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది పెరిగింది. ఆయన మీద టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆయనకి ఆటో బ్రేవరీ సిండ్రోమ్ ఉందని. ఏంటంటే అతని పేగుల మార్గంలో ఈస్ట్ బ్యాక్టీరియా ఉంది. ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఈస్ట్ బ్యాక్టీరియాతో ఫుడ్ కలిసి అది పులిసి ఆల్కహాల్ తయారవుతుంది. డైట్ మోడిఫికేషన్ అండ్ సమ్ మెడిసిన్స్తో ఇది తగ్గిద్ది. పేషెంట్ ఫీలింగ్ ఏంటో మరి, మీరంటే ఆల్కహాల్ కొనాలమ్మా మాకంటే పొట్లో తయారైపోద్ది అనుకుంటాడేమో. పేరు గుర్తుందిగా, ఆటో బ్రేవరీ సిండ్రోమ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇది ఒక హార్పిక్ అబ్బాస్ యాడ్ లాంటిది, కొంచెం డిస్కస్టింగ్గా ఉండొచ్చు. ఒక వాటర్ బీటల్ ఉంది, అదే పేడ పురుగు జాతికి చెందింది. దాని పేరు రెజిమ్ బార్టియా ఎటునువాటా. దీన్ని కప్ప బతుకున్నప్పుడు మింగేసినా సరే ఆ పురుగు బతకగలదు. ఆ కప్ప డైజెస్టివ్ సిస్టంలోంచి జర్నీ చేసి కప్ప బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అలా బయటకు వచ్చేస్తుంది. అన్నం తిండి క్లిప్ చూసిన వాళ్ళకి మాత్రం మౌనం పాటించాల్సిందే అబ్బా. ఫ్యాక్ట్ నెంబర్ 11. నేను ఇప్పటివరకు మీకు ఎన్నో అమేజింగ్ స్కూటర్స్ని చూపించాను, ఇప్పుడు ఇంకో అమేజింగ్ స్కూటర్ని చూపిస్తాను. లగ్జంబర్గ్లో యూజెట్ కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి ఫోల్డబుల్ అండ్ డిటాచబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్ని తయారు చేశారు. ఇది ఒక ఎలక్ట్రికల్ స్కూటర్, దీని బరువు కేవలం 49 కేజీలు మాత్రమే. ఇంకా పార్కింగ్ అండ్ స్పేస్ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్ని రైడ్ తర్వాత మధ్యలో నుంచి ఫోల్డ్ చేసి దాని వీల్స్ని ఈ విధంగా లాక్ చేయొచ్చు. అంతేకాదు ఈ స్కూటర్ సీట్ని దాని స్టోరేజ్ క్యాబిన్ నుంచి అంటే దాని ఫ్రేమ్ నుంచి డిటాచ్ చేసి ఈ విధంగా ఒక క్యారీ బ్యాగ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఈ స్కూటర్కి దాని డిజైన్ ఆధారంగా చాలా అవార్డ్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. నేను ఇప్పుడు మీకు ఒక ఆర్టిస్ట్ని చూపిస్తాను, అతను అతని ఆర్ట్ని బ్రష్తో కాదు కేవలం సన్లైట్ని యూజ్ చేసి తయారు చేస్తాడు. అతని పేరు మైకెల్ పపాదకిస్, కాలిఫోర్నియాలో ఉంటాడు. మైకెల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ సన్లైట్ని రకరకాల మిర్రర్స్ ద్వారా ఈ విధంగా క్యాన్వాస్ మీద ఫోకస్ చేసి చాలా అద్భుతమైన ఆర్ట్స్ని కొన్ని గంటల్లోనే వేస్తున్నాడు. అందుకే ఇప్పటికీ ఇతనికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. జాక్ డానియల్స్ ఒక విస్కీ డిస్టిలర్, ఇతని పనే విస్కీ రిలేటెడ్. ఫ్యాక్ట్ ఏంటంటే మనిషి చనిపోయేటప్పుడు ఆఖరి మాటలు ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ని చూసుకుంటే ఆయన చనిపోయే ముందు ఓ వావ్ అన్నారు. మేబీ చనిపోయేటప్పుడు ఆయన స్పిరిచువాలిటీ ఏమైనా చూసి ఉండొచ్చు, అందుకే ఓ వావ్ అన్నారు. కానీ జాక్ డానియల్స్ ఉన్నాడు చూసారా, ఇతని లాస్ట్ వర్డ్ ఏంటో తెలుసా, ప్లీజ్ చివరిగా ఒక్క గొక్క ముందివ్వండి ఆఖరిగా ఒక్కసారి. ఇంగ్లీష్లో ఆయన యాక్చువల్గా ఏమన్నాడంటే 1 last drink ప్లీజ్. ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రస్తుతం పాండమిక్ వల్ల స్కూల్స్ మూతపడి ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసాం. అయితే ఒక టీచర్ ఉన్నారు, ఆయన ఆన్లైన్ క్లాసెస్ని ఒక కొత్త పద్ధతిలో చెప్తున్నారు. ఆ టీచర్ పేరు బసవరాజ్ సుంగరి, ఆయన కర్ణాటకలో ఉంటారు. ఆయన అగ్మెంటెడ్ రియాలిటీని వర్చువల్ రియాలిటీని ఎంచుకొని 3Dలో విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. దీనివల్ల ఆ పాఠ్యాంశాల్లోని అంశాలకు చెందిన వస్తువులు మన ఎదుటే ఉన్నట్టు అనిపిస్తాయి. గ్రేట్ టీచర్. కానీ మనం ఏం చేస్తాం, బ్యాన్ ఎగ్జామ్స్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తాం, లేదంటే ఆన్లైన్ క్లాసెస్లో కూడా కూర్చుంటాం, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం. అందుకే అనేది చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 15. టార్డీ గ్రేడ్. ఇది ఒక సూక్ష్మజీవి అండ్ ఇది ఒక మిస్టీరియస్ క్రియేచర్. చూడడానికి చిన్నగానే ఉంటుంది, బట్ ఇది -270 degrees దాకా బతకగలదు. అంత చల్లగా ఉన్నా బతకగలదు. సరే వేడి విషయానికి వద్దాం, వేడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 150 degrees వరకు బతకగలదు. అండ్ దీని గురించి బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది అవుటర్ స్పేస్లో కూడా, అంటే స్పేస్లో అక్కడ కూడా 10 రోజులు బతకగలదు. 10 days. టెక్నికల్గా చూసుకుంటే మనుషుల కంటే బలమైందిలా ఉంది కదా. ఇమేజ్ చూడండి, హారిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 16. వియత్నాంలో యుద్ధ సైనికులు, వాళ్ళు శత్రువుల కోసం వెరైటీ వెరైటీ ఉచ్చులను తయారు చేస్తారు. అందులో ఒకటి క్యాట్రిజ్ ట్రాప్. ఈ ఫోటోలో చూశారుగా, భూమిలో ఒక గుంత తవ్వుతారు, అందులో ఒక బుల్లెట్ వెదురు బొంగులో పెట్టి అమరుస్తారు. దాని కింద భాగంలో చిన్న పిన్ ఉంటుంది, దానిపైన ఎవరైనా అడుగు పెడితే కింద భాగంలో ఉన్న పిన్ యాక్టివేట్ అయ్యి బుల్లెట్ పేలి కాలికి గాయం అవుతుంది. ఈ ట్రాప్కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది, అందుకే కొన్ని వేల ట్రాప్స్ పెట్టచ్చు ఇలాంటివి. క్యాట్రిజ్ ట్రాప్. ఫ్యాక్ట్ నెంబర్ 17. మాత్మ్యాన్. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పాయింట్ ప్లెజెంట్ అనే ఒక ప్లేస్లో ఒక వింత క్రియేచర్ని జనాలు చూశారంట. అది ఎలా ఉంటుందంటే 2 రెక్కలు ఉంటాయి, మనిషి నల్లగా, కళ్ళు ఎర్రగా ఉంటాయి. 1966-1967 మధ్య దీన్ని కొన్ని 100 మంది చూశారంట. పోలీస్ కంప్లైంట్స్ కూడా బాగా వచ్చినాయి, సో జనాలు దీన్ని నమ్మడం మొదలుపెట్టారు.
దీని మీద వికీలో ఒక సపరేట్ పేజ్ కూడా ఉంది. ఇది ఎక్కువగా చెట్ల నుంచి రావడం జనాలు చూశారంట. ఇది రావడం, కార్లు వెనకబడడం, జనాల్ని భయపెట్టడం, ఇంతే. ఇది ఎలా వచ్చిందో అని చెప్పడానికి సరైన సమాధానం లేదు. కొంతమంది ఏమో ఏలియన్స్ అంటారు, కొంతమంది ఏమో ఆ ఏరియాలో ఒక వేర్ హౌస్ ఉందంట, అక్కడేవో కెమికల్స్ ఉన్నాయంట, ఆ కెమికల్స్ని ఎవరో పొరపాటున మనిషి తిని ఇలా అయిపోయాడు అంటున్నారు. బట్ దేనికి సరైన ఆధారం లేదు. కానీ ఇది ఎవరిని చంపిన రికార్డ్ లేదు, ఒక్క ఇన్సిడెంట్ తప్ప. అది జరిగింది December 15, 1967. ఈ మౌత్మెన్ ఉండే ప్లేస్ పాయింట్ ప్లెజెంట్ని కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు సిల్వర్ బ్రిడ్జ్. అది కూలిపోయింది, దానివల్ల 46 మంది చనిపోయారు. బట్ అది కూలిపోక ముందు ఆ బ్రిడ్జ్ మీద మౌత్మెన్ ఉన్న ఫొటోస్ బయటకు వచ్చాయి. కొంతమంది ఏమో అతనే ఆ బ్రిడ్జ్ కూల్ చేశాడన్నారు, ఇంకొంతమంది ఏమో బ్రిడ్జ్ కూలిపోతుందని చెప్పడానికి వచ్చాడన్నారు. ఇంకో విషయం ఏంటంటే, చనిపోయిన 46 మందిలో 2 బాడీలు అసలు దొరకల. ఆ 2 కోసం మౌత్మెన్ వచ్చాడని ఇంకో కథ. వికీపీడియాలో ఏముందంటే, ఈ రికార్డెడ్ ఎవిడెన్సెస్లో చాలా వరకు ఫేక్ అంట, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే నిజమే. అయితే ఈ సిల్వర్ బ్రిడ్జ్ కూలిపోయాక మౌత్మెన్ ఇంకెప్పుడు కనబడలేదు. ఏంటో మిస్టరీస్ అన్ని అమెరికాలోనే జరుగుతాయి. హాలీవుడ్ మూవీస్లో కూడా సూపర్ హీరోస్ ప్రపంచాన్ని రక్షిస్తారని చెప్పి ఒక్క అమెరికానే రక్షిస్తారు. అలాగే అమెరికానే ప్రపంచమేమని ఇది ఎక్కడో మీమ్లో చూసా, లాజిక్ అనిపించింది, అందుకే మీకు చెప్పాను. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో VR బ్లాగ్స్లోను ఈ ఛానల్లోను వెన్స్డే పెడుతున్నాను, ఈవినింగ్ 7:30. థ్యాంక్ యూ.